ఇబ్బందికరమైన అంశం ప్రసాద్ గారు ఏమంటారు? సార్, శ్రీనివాస్ రెడ్డి గారు మీరు గమనించలేదు, వాళ్ళు ఏం నష్టపోలేదు సార్. తమిళనాడు కానీ, పుదుచ్చేరి కానీ, అస్సాం ఈసారి మళ్ళీ రిటైన్ చేసుకుంటున్నారేమో గవర్నమెంట్. వెస్ట్ బెంగాల్ మీరు అబ్జర్వ్ చేయండి, దగ్గర దగ్గర 100 స్థానాల ప్రస్థానంకి ఎదిగారు. 7% ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు 44% ఎమర్జ్ అయ్యారు ఇవాళ, అండ్ దగ్గర దగ్గర 100 స్థానాలు. పుదుచ్చేరిలో ఇవాళ గవర్నమెంట్ ఫామ్ చేసే స్థితికి వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ తమిళనాడులో మీరు గమనించారో లేదో, ఏఐడిఎంకే డిఎంకే ఎప్పుడైనా సరే వాళ్ళు గెలిచే విధానం చూడండి. డిఎంకే కనుక గెలిస్తే ఏఐడిఎంకే సింగిల్ డబల్ డిజిట్లకు మాత్రమే పరిమితమై ఉంటుంది. అలాంటిది ఇవాళ ఈక్వలెంట్గా 100 సీట్స్ ప్రస్థానం ఉంది అక్కడ. ఓకే, అండ్ అస్సాంలో ఎన్ని నెగిటివ్ ఎక్షన్స్ ఎన్ఐఏ ఒకటా రెండా, తర్వాత దాన్ని ఏమంటారు బోడో వాళ్ళు బయటకు వచ్చేసారు వాళ్ళకి సపోర్ట్ లేకుండా. అలాంటి తరుణంలో కూడా వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసి చూడండి వాళ్ళు విధివిధానాలు. నెగిటివ్ నుంచి సక్సెస్ మాడ్యూల్ చూస్తున్నారు బీజేపీ. నెగిటివ్స్ అంటే మీరు చెప్పినవి చూడండి, ధరలు, గ్యాస్, పెట్రోల్, తర్వాత మీరు ఏదైనా చెప్పండి, డిమానిటైజేషన్ ఎక్కడి నుంచి అని చూసుకోండి. 1-10 స్కేల్లో వాళ్ళు చేసిన పనుల వల్ల దేశంలో ప్రతి సామాన్య మానవుడి దగ్గర నుంచి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవ్రీబడీ సఫరింగ్, కానీ వాళ్ళు సక్సెస్ మాత్రం చూసుకుంటూనే వస్తున్నారు. ఇది ఎవరైనా గమనిస్తున్నారా మీరు? మీరు ఎంతసేపు మీరు వైఎస్ఆర్సిపి అక్కడ మీరు గెలుస్తున్నారు, నోటా కన్నయ్యలకు వచ్చారంటే మనం అంతా డైవర్టర్ ఇన్ పాలిటిక్స్. నోటా కన్నా ఎక్కువ వస్తున్నాయి, తక్కువ వస్తున్నాయంటే నోటాతో పోటీ పడుతున్నారు వాళ్ళు. అది మనం అక్కడితో ఫిక్స్ చేయడం మానేసి వాళ్ళు వెనక చేయబోతున్న గొయ్యి సంగతి మనం ఎవరు ఆలోచించట్లేదు. మీరు గమనించండి వాళ్ళ ప్రస్థానాన్ని ఏ విధంగా చొచ్చుకునేలా చేస్తున్నారు. ఇవాళ డిబేట్ అంతా మనం దేని మీద స్టార్ట్ అవుతుంది చూడండి, తెలుగుదేశం బీజేపీ, తెలుగుదేశం బీజేపీ అని మాట్లాడతారు. కానీ వాళ్ళు ఇద్దరు వేరువేరుగానే నిలబడ్డారు అక్కడ, కానీ ఒకరితో ఒకరికి ఆపాదిస్తూ, అంటే అట్ ద కాస్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద రీజనల్ పార్టీ, అట్ ద కాస్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద రీజనల్ పార్టీ. అది ఇవాళ తెలుగుదేశం అవుతుంది, రేపు మీద అవుతుంది. వాళ్ళ ప్రైమరీ ఏజెండా ఏంటంటే నేషనల్ లెవెల్లో అలాంగ్ విత్ కాంగ్రెస్ ఎవరెవరైతే బలంగా ఉంటారో వాళ్ళందరినీ డిస్ట్రాయ్ చేయడమే వాళ్ళ ప్రైమరీ ఎజెండా. ఆ ప్రైమరీ ఎజెండాలో ఎవరినైనా సరే వాళ్ళని పావులు పాచికల కింద వాడుకుంటూ ఉంటారు. ఆ ధృతరాష్ట్ర కౌగిల్లో అందరూ సమిధులు అవుతున్నారు. గమనించండి ఇవాళ స్టాలిన్ గారు, మమతా బెనర్జీ గారు నేషనల్ లెవెల్లో ఇవాళ ఒక లీడర్స్ కింద ఎమర్జ్ అయ్యి ఇవాళ రీజనల్ పార్టీల ఔన్నత్యాన్ని కాపాడడానికి దేశ ప్రజలందరూ ఏకతాటి మీద ఎదురు చూస్తున్నారు. ఈ ఎలక్షన్స్ ఎందుకు ఇంత ప్రయారిటీ ఉన్నాయో తెలుసా అండి? స్టేట్స్కి సంబంధించిన ఎలక్షన్స్ అని చాలా ఈజీగా తీసుకుంటున్నారు అందరూ, కానీ ఈ 5 స్టేట్ల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందంటే నేషనల్ మీడియా మీద, భారతదేశ స్థితిగతుల మీద రాబోయే గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎ కోయలేషన్ గవర్నమెంట్. ఎందుకంటే కాంగ్రెస్ ఈరోజు ఉన్న స్థితిగతుల్లో పుంజుకొని యూపీఏ కింద ఎమర్జీ వాళ్ళు కాంగ్రెస్ రూల్ చేసే స్థాయి స్థితి వాళ్ళకి లేదు ఈరోజు. ఎందుకంటే ద వే ఇట్ ఈస్ బీన్ డిస్ట్రాయిడ్. మళ్ళీ దాన్ని పుంజుకోవాలంటే రీజనల్ పార్టీలే, ఉదాహరణకి తమిళనాడు, నెక్స్ట్ ఇక్కడ జరిగిన వెస్ట్ బెంగాల్, మనకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో ఆయన ఉన్న విధి విధానాలు, నెక్స్ట్ టైం గవర్నమెంట్ ఎలా వస్తుందో, ఇక్కడ కేసీఆర్ గారు, ఇవన్నీ వాళ్ళు మానిటర్ చేసుకుంటూ ఎక్కడెక్కడ పక్కలో బలాలు పెట్టే కార్యక్రమం చేసుకుంటున్నారు. వీళ్ళతో మళ్ళీ అనుసంధానించుకుంటున్నారు. రేపు పొద్దున మళ్ళీ అక్కడ కోయలేషన్ గవర్నమెంట్ వచ్చినా అది ఎన్డీఏ అని పేరు, ఇవాళ 303 స్థానాలతో ఉన్నా సరే దాన్ని ఎన్డీఏ అని పేరు పెట్టే పబ్బం గడుపుతున్నారు వాళ్ళు. ప్రజల దృష్టిలో ఎన్డీఏ కిందే పోర్ట్రేట్ చేయబడుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ బీజేపీ పార్టీ. రేపు ఈ తరుణాన్ని మళ్ళీ వాళ్ళు ఏ విధంగా మలుచుకోబోతున్నారు అన్నదాన్ని గమనించండి. మీరు అనేది ఇదే, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని బీజేపీ రేపు పొద్దున మళ్ళీ ఎన్డీఏ గొడుక్కుందనే ఈ రీజనల్ పార్టీస్ అన్నింటినీ అన్ని ఏకదారిచ్చే కార్యక్రమం. మళ్ళీ వాళ్ళు పవర్ మాడ్యూల్కి పాచికలుగా సమితులుగా వాడబోతున్నారు రీజనల్ పార్టీస్. ఇవాళ మీకు మళ్ళీ నేను చెప్తుంది ఏంటంటే, ఇవాళ ఈయన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు 4th ఫ్రంట్ పెడతాను, ఫెడరల్ ఫ్రంట్ పెడతాను నేను అండవు, అండ్ మమతా బెనర్జీ గారు ఈ రీజనల్ పార్టీస్తో ఆవిడ అనుసంధానించుకుంటున్న విధానాలు చూడండి. గతంలో కర్ణాటకలో కుమారస్వామి గారి వేదిక మీద ఆవిడ విధి విధానాలు, కానీ స్టాలిన్ గారు నిశ్చితంగా గమనించండి, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో అనుసంధానించుకుంటున్న విధానం, మళ్ళీ తమిళనాడు తృణమూల్ కాంగ్రెస్తో అనుసంధానించుకుంటున్న విధానం, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రీజనల్ పార్టీస్ తృణమూల్ కాంగ్రెస్ అండ్ డిఎంకే పార్టీలనే మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్న విధానాలను చూసుకోండి. ఇది నేషనల్ వేదిక, మీరు గమనించవలసిన అంశాలు. ఈ అంశాల్లో మన ప్రాంతానికి సంబంధించిన మన రీజనల్ పార్టీల ఔన్నత్యం ప్రస్థానం. మీరు అంటున్నారు చూడండి ఎన్డీఏ గవర్నమెంట్ అంటే, ఇప్పుడు తెలుగుదేశం రేపు పొద్దున వాళ్ళు హ్యాండ్ ఇన్ గ్లౌజ్ అయినా సరే మాటకు చెప్తున్నాను, ఎన్డీఏకి మళ్ళీ సస్టైనిటీ ఇస్తుంది తెలుగుదేశం పార్టీ? లేదు. ఇదే విధి విధానాలు కంటిన్యూ చేసుకుంటూ ఇవాళ మీరు వైఎస్ఆర్సీపీ అండ్ బీజేపీ, హౌ యూ పీపుల్ ఆర్ ట్రావెలింగ్, రేపు పొద్దున మీరు కూడా అగైన్ దే ఆర్ గోయింగ్ టు బి ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దెమ్. వాళ్ళు వాడుకుంటున్న విధానాన్ని గమనించండి. అట్ ద కాస్ట్ ఆఫ్ పెద్ద పిక్చర్ ఏం చూపిస్తున్నారంటే అందరికీ మా ప్రథమ శత్రువు కాంగ్రెస్ డిస్ట్రాయ్ చేయాలని కూర్చుంటున్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ రీజనల్ లెవెల్లో రీజనల్ పార్టీల ఔన్నత్యాన్ని తగ్గిస్తూ వాళ్ళు చొచ్చుకునే విధానాన్ని చూడండి. మనకి ఇక్కడ కళ్ళ ముందు కనబడుతుంది తమిళనాడు పాలిటిక్స్. ఎప్పుడు లేని డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే కింద అభివర్ణిస్తున్నా సరే ఏఐడిఎంకేకి వెనకాతలుండి నడిపిస్తున్న బీజేపీ పార్టీ వాళ్ళ ప్రస్థానం, ఇవాళ వాళ్ళు 100 సీట్లు కైవసం చేసుకున్న విధి విధానాలు గమనించండి. దిస్ ఈజ్ ద థ్రెట్.
రైట్ రైట్ దిలీప్ రీజనల్ పార్టీకి అపోజిషన్ పార్టీగా ఇంకొక పార్టీ ఎలా ఉంటుందంటే 151 vs 23 ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కనుచూపు మేరలో కూడా ఎవరూ లేని తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన అపోజిషన్ పార్టీస్ 10 నుంచి 12 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ అలా మీరు ఎక్కడైనా చూసుకోండి రీజనల్ పార్టీ డామినేషన్స్ ఉన్న దగ్గర అపోజిషన్స్ ఏ విధంగా ఉంటాయనే దాన్ని ఆ అపోజిషన్ని అడ్వాంటేజ్ తీసుకొని ముందుకొస్తున్న బీజేపీని ఇది గమనించవలసింది రైట్ దిలీపాచార్య గారు దిలీపాచార్య గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి బీజేపీ పార్టీ ఎన్నికలు అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో ఏ విధంగా ప్రస్థానం సాగించాలి ఏ విధంగా ఎదగాలి ఏ విధంగా వేరే పార్టీలను బలహీనపరచాలి అని చెప్పి మాకు ఒక ఎజెండా పెట్టుకుని ఉంటాం దాని మీద పనిచేస్తామని చెప్పి చెప్పారు రాజకీయ పార్టీగా అది చేయడంలో తప్పుందా వాసు గారు చెప్పండి ఏం తప్పు లేదండి కానీ అదొక్కటే చేయకూడదు దిలీపాచార్య గారు మీరన్న మాటతో నేను పూర్తిగా ఏకీభవిస్తా కానీ అదొక్కటే కాకుండా ఒకటి వినండి 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 దిలీప్ గారు వినండి మీరన్న మాటతో నేను పూర్తిగా ఏకీభవి మీ దగ్గరకు వస్తాను మీ దగ్గరకు వస్తాను మీరన్న మాటతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను కానీ అదే సందర్భంలో దేశంలో ఎన్నికలు గెలవటం ఒకటే కాదు దేశాన్ని పాలించడం ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాలు నిర్వహించడం అనేది కూడా ప్రధానమైన బాధ్యత ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీ ఆధ్వర్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఎప్పుడూ ఇంత దారుణంగా అయితే విఫలం కాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విషయంలో దేశభక్తిని అనేదాన్ని హైప్ చేస్తూ మన న్యూయార్క్ టైమ్స్ రాసింది